రాధి, అన్నయ్య ఇక్కడేం చూస్తున్నారా? ఫ్రెండ్ వస్తానంటేను వెయిట్ చేస్తున్నావా? సరే, తర్వాత వస్తా. అన్నయ్య, నేను నీకు అబద్ధం చెప్పాను. నాకు తెలుసు, నేను తప్పు చేస్తున్నాననిపించింది అన్నయ్య. తప్ప, తప్పు చేసే మొహం ఇది. ఏమైంది అన్నయ్యా? ఊరుకో ఊరుకో. ఏంట్రా, లవ్ చేస్తున్నావా? నాకెలా తెలిసిందనా? నీ కళ్ళు చూస్తుంటే తెలిసిపోతుందిరా. నాన్నకు తెలిస్తే చంపేస్తారని ఇక్కడికి వచ్చి కూర్చొని నడుస్తున్నావా? ఏ, ఈ అన్నయ్య లేడు. ఏమైందిరా? నేను ప్రేమిస్తున్నాను అన్నయ్య, కానీ ఆయన నన్ను ప్రేమిస్తున్నారో లేదో కూడా తెలీదు. ఇద్దరూ ప్రేమించుకున్న తర్వాత కూడా అమ్మాయిలు బయటకు చెప్పడానికి భయపడే ఈ రోజుల్లో అసలు నన్ను ప్రేమిస్తున్నారో లేదో కూడా తెలియకుండా ఎలా చెప్పనన్నయ్య? పేరేంటి? ఎందుకే నీకు చెప్పలేదు? ఇది రెండు మనసులకు సంబంధించిన విషయం, ఎవరూ ఏం చేయలేరు. అడిగేది మీ అన్నయ్య, అతని పేరేంటి? రాధి, పేరేంటి? విఘ్నేష్. ఎక్కడుంటాడు? ఆస్ట్రేలియాలో. నీకెలా తెలుసు? లాస్ట్ టైం ఇండియాకు వచ్చినప్పుడు వైజాగ్ లో మన ఇంట్లో ఉన్నారు. మన ఇంట్లోనా? అప్పుడు నువ్వు హైదరాబాద్ లో ఉన్నావు. నాకు తెలియకుండా ఎవరు విఘ్నేష్? దివ్య వాళ్ళ అన్నయ్య. దివ్య వాళ్ళ అన్నయ్య. ఓకే, నువ్వేం వరీ కాకు, నీ పెళ్లి చేసే బాధ్యత నాది. అన్నయ్య, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాగా, వెళ్ళు. నాది ఈ చెరువు గట్లు, సిమెంట్ బెంచ్లు ఇవన్నీ మనకొద్దు. ఈ అన్నయ్యకి కొంచెం భయం. ఓకే, వెళ్ళు. ఎనీవే వెళ్ళొస్తాను డాడీ. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ, బాయ్ అంకల్. రే, ఎక్కడికి వెళ్తున్నాడురా? అమ్మాయిని చూడ్డానికి. ఒక్కడే ఏంట్రా? నేను ఆ మాట అన్నానరా, కానీ వాడు ముందు ఒంటరిగా అమ్మాయితో మాట్లాడి ఓకే అనుకున్న తర్వాత పెళ్లి చూపులు, ఎంగేజ్మెంట్ ఒకేసారి పెట్టుకుందాం అన్నాడు. అది సంగతి, యంగ్ జనరేషన్. ఓహో, ఇతనే నా విఘ్నేష్. అయిపోయిందేంటి? ఏమైందమ్మా? హలో సార్. ఫ్యాన్ బెల్ట్ స్లిప్ అయి ఉంటుంది, చూడండి. థ్యాంక్స్. అవును, మీరెలా చెప్పారు? ఇది మా కారే సార్. మీరు రావు గారు పెద్ద అబ్బాయిని. వాసు? ఎస్. మీ గురించి మా చెల్లి తెగ చెప్పింది. బ్యాడ్ గా కాదు, మంచిగానే చెప్పింది. ఏంటి, ఎక్కడికి వెళ్తున్నారు? అమ్మాయిని చుట్టానికి. అమ్మాయినా? ఇటేపు కాలేజీలో ఏం లేవే. భలేవారే, పెళ్లి చూపులకి వెళ్తున్నానండి. పెళ్లి చూపులా? అదేంటండి అలా అడుగుతున్నారు? ఆస్ట్రేలియాలో పుట్టి పెరిగారు కదా, అక్కడ మంచి అమ్మాయిని చూసి లవ్ మ్యారేజ్ చేసుకోకుండా? అఫ్కోర్స్ చేసుకోవచ్చు, కానీ ఇక్కడలాగా పేషెన్స్, ఐ మీన్ ఓర్పు ఉన్న అమ్మాయి దొరకడం కష్టం కదా. అంటే మీకు కాబోయే భార్య మీరు ఏం చెప్పినా ఎదురు చెప్పకుండా ఉండాలి. నో 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 నో, నా ఉద్దేశం అది కాదు. మా ఇద్దరి మధ్య ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని తెగే వరకు లాక్కుండా ఉండాలి, అంటే ఓపిక ఉండాలి. అంటే మా రాధికలాగా ఉండాలి, అది కూడా అంతేనండి. ఏం చెప్పినా ఎదురు మాట్లాడదు, మీరు చూస్తారు కదా. నెక్స్ట్ బాగా చదువుకుని ఉండాలి. రాధికి 2 సార్లు గోల్డ్ మెడల్ వచ్చింది తెలుసా? ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఇందులో తెలియపోవటమే ఉందండి. సింపుల్ గా మా చెల్లెలు లాంటి అమ్మాయి కావాలని చెప్పండి. మీ చెల్లెలు లాంటి అమ్మాయి కాదు, మీ చెల్లెలే అంటే ఏమైనా ప్రాబ్లమా? ఏ, మీ చెల్లెలకి నేను సరిపోనా? థ్యాంక్స్ విఘ్నేష్. నా చెల్లెలకి మీలాంటి హస్బెండ్ రావాలని చాలాసార్లు కోరుకున్నాను. నా చెల్లెలంటే నాకు ప్రాణం, కానీ ఒక అన్నగా
ఇంతకు మించి ఎలా మాట్లాడాలో తెలియలేదు. మీరింత ఈజీగా ఒప్పుకుంటారని థ్యాంక్ యూ. నో నో నో, రాధిక లాంటి అమ్మాయిని చేసుకోవడానికి పెట్టి పుట్టాలి. బట్ ఈ ప్రపోజల్కి తను ఒప్పుకుంటుందా? కొంచెం కష్టమే, కానీ అది నాకు వదిలేయండి. నేను చెప్తే అది కాదందో, కానీ మా డాడీతో మాత్రం మీరే చెప్పాలి. అది నాకు వదిలేయండి. ఈరోజు నా లైఫ్లో మర్చిపోలేని రోజు. ఇట్స్ ద మోస్ట్ హ్యాపీస్ డే ఇన్ మై లైఫ్. నేను ఈ ప్రపంచంలో ఎవరికైనా రుణపడి ఉన్నానంటే అది మీకే విఘ్నేష్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నేను అడిగితే కత్తితో పొడుచుకోవడానికి కూడా రెడీ అయిపోయే ఉన్నారు. మీ దగ్గర కత్తి ఉందా? కత్తె? ఇట్స్ ఓకే వాసు. నీ పెళ్ళి ఎప్పుడు? ముందు నా చెల్లెలు పెళ్ళామని సార్. అంటే మీరు మంచి అన్నయ్యా, నేను చెడ్డనైనా? అదేంటండి? మరి మా దివ్య పెళ్ళి అవ్వకుండా నేను చేసేసుకుంటున్నాను కదా. దివ్యకేంటండి, బంగారు లాంటి మొగుడు వస్తాడు. వచ్చాడు, మా దివ్యే ఒప్పుకోట్లేదు. అవును వాసు, మనోహర్ అని మంచి కురాడు, కలకత్తాలో ఉంటున్నాడు. దివ్య అతని ఫోటో చూసింది, చూశాక ఓకే అని కూడా చెప్పింది. నిన్నొచ్చాడితే ఇప్పుడు చేసుకోనంటోంది. నో అని చెప్పడం చాలా ఈజీ, కానీ అంత మంచి సంబంధం దొరకాలంటే మాత్రం చాలా కష్టం. ఎందుకంటే మనోహర్ గురించి నాకు బాగా తెలుసు. చదువులోనూ అందంలోనూ ఆస్తిలో కానీ అంతస్తులో కానీ అతనికి ఎవరూ సాటిరారు. నిజంగా అటువంటి మనిషి దొరకాలంటే పెట్టి పుట్టాలి. నేను మా నాన్నగారు ఎంతో చెప్పు చూసాం, అయినా తను ఒప్పుకోవటం లేదు. అసలు ఇదంతా నేను నీకెందుకు చెప్తున్నానంటే, నీ చెల్లెలికి నేను తగినవాడిని నువ్వు ఎలా అనుకుంటున్నావో నా చెల్లెలికి అతనే కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను. ఒక అన్నగా నువ్వు నన్ను అర్థం చేసుకుంటావు అనుకుంటున్నాను. దివ్యని గనక నువ్వు ఈ పెళ్లి కొప్పిస్తే నేనే నీకు రుణపడి ఉంటాను. ప్లీజ్ వాసు. వాసు, దివ్యని పెళ్లి కొప్పించే బాధ్యత నాది, మీరెళ్ళండి. థ్యాంక్ యూ. ఎక్కడికి వెళ్ళిపోయారా? పాపం నీకోసం దివ్య చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తుంది. ఇప్పుడే వచ్చాను. ఏంటి వాసు, ఏం వెతుకుతున్నావు? మ్యూజిక్ నోట్స్. ఇక్కడ ఎక్కడో పెట్టాను, కనిపించలేదు. ఒక్కడికి ఒక్కడికి రెస్పాన్సిబిలిటీ లేదు. అసలు డంపింగ్ గ్రౌండ్ లో తయారు చేసే ఇడియట్స్. టెన్షన్ లో ఉంటే సరిగా ఆలోచించలే వాసు. కాసేపు వదిలేసి తర్వాత చూడు, అదే దొరుకుతుంది. కరెక్ట్, టెన్షన్ లో ఉంటే సరిగా ఆలోచించలేము. మరి ఏ టెన్షన్ లేకపోయినా నువ్వు ఎందుకు కరెక్ట్ గా ఆలోచించలేదు? నేనా? నువ్వే. మీ అన్నయ్య ఫ్రెండ్ మనోహర్ పెళ్లి చేసుకుని చెప్పా ఉంటా కదా. ఏం తక్కువ అతనికి? అందం ఉంది, చదువు ఉంది, ఆస్తి ఉంది, నువ్వు అంటే ఇష్టం ఉంది, ఈ సంబంధం ఈ వాళ్ళకి నచ్చింది. అలాంటి వాడిని వద్దన్నావు అంటే నువ్వు కరెక్ట్ ఆలోచిస్తున్నట్ట. దివ్యా, ఇప్పుడున్న పరిస్థితులు మంచి మండపం దొరకడం కష్టం. అలాంటిది ఇంత మంచి పెళ్లి కొడుకు తలకిందులుగా తపస్సు చేసినా మళ్ళీ దొరకడం. మా ఇంట్లో వాళ్ళకి నచ్చితే చాలా, నాకు నచ్చకర్లేదా? చూడగానే ఏ మనిషి నచ్చడు దివ్యా. ఎవరి దాకా ఎందుకు? నన్ను చూడగానే ఫస్ట్ నువ్వేమనుకున్నావు? ఓ జోకర్, ఫ్రాడ్ అనుకున్నావు, ఇప్పుడు ఫ్రెండ్ అంటున్నావు. మనోహర్ విషయంలో కూడా అలాగే జరగొచ్చని ఎందుకు అనుకోను? దివ్య, అదృష్టం ఒక్కసారే తలుపు కొడుతుంది, దురదృష్టం మాత్రం తలుపు తీసే వరకు కొడుతుంది. మనోహర్ లాంటి కుర్రాడు దొరకటం నీ అదృష్టం, ఆ తర్వాత నీ ఇష్టం. నిజంగా నా ఇష్టం ఏంటో తెలుసుకునే వాడివైతే ఇలా మాట్లాడవు వాసు. ఓకే, నీకేది ఇష్టమో నాకు తెలీదు, పోనీ నువ్వు చెప్పచ్చు కదా. నీ మనసులో ఎవరున్నారు చెప్పు. నేను నన్ను మాత్రం చెప్పుకు దివ్యా, ప్లీజ్. నువ్వు అంటే ఇష్టం అని చెప్దామనే వచ్చాను వాసు, కానీ నీకు అది ఇష్టం లేదని తెలిసా కూడా ఏం చెప్పును.
బాసు. హలో విఘ్నేష్, ఇప్పుడు వచ్చారు? ఇప్పుడే. సారీ, నేను చూడలేదు. ఏం తీసుకుంటారు, కాఫీయా టీయా? మీరే తీసుకోవాలి మా వెడ్డింగ్ కార్డు. ఇండియాలో ఏది కొన్నా దాంతోపాటు ఇంకోటి ఫ్రీగా ఉండాలంట కదా, అందుకే మా పెళ్లి చుట్టానికి వచ్చిన వాళ్ళకి దివ్య పెళ్లి ఫ్రీ. అర్థం కాలేదా? దివ్య పెళ్లి కూడా అదే రోజు. రెండు మ్యారేజెస్ కి ఒకటే కార్డు, ఒకటే మండపం, ఒకటే డిన్నర్. ప్రెజెంటేషన్స్ మాత్రం రెండేసి ఇవ్వాలి. బట్ వాసు, నువ్వు ఆ రోజు ఏం చెప్పావో తెలియదు కానీ దివ్య పెళ్లి ఒప్పుకుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓ, మర్చిపోయాను, నిన్ను చూడటానికి వీఐపీ వచ్చారు. రాధి, వెళ్ళప్పుడు రాయ్, చూడలేదా? సారీ, నీ పెళ్లికి దగ్గరుండి అన్ని పనులు నేనే చేద్దాం అనుకున్నానమ్మా, కానీ ఎవరో బయట వాళ్ళ కాడిస్తే తీసుకుంటున్నాను. కనీసం ఆ రోజు పెళ్లికొద్దామన్నా నాకు అదృష్టం లేదు. సోనీ ఫైనల్స్ కూడా అదే రోజు. నన్ను ఆశీర్వదించన్నయ్యా. నా చెల్లెల గురించి మీకు చాలా చెప్పాను విఘ్నేష్, చదువచ్చని వంటొచ్చని, కానీ అన్నిటికన్నా బాగా అవతల వాళ్ళని అర్థం చేసుకోవచ్చు. నా చెల్లెంటే నా ప్రాణ విఘ్నేష్. ఆ విషయం నాకు తెలీదా వాసు, ఇంకా చాలా మంది కార్డ్స్ ఇవ్వాలి. ఓ, ఐఎమ్ సారీ. వెళ్ళరామా. వస్తానన్నయ్య. ఓకే, పద, వస్తాను. బాయ్. అమ్మా, అన్న ప్రోగ్రామ్ టీవీలో వస్తుంది. అండ్ ద విన్నర్ ఆఫ్ ది కాంపిటీషన్ ఈస్ విక్టరీ బాయ్స్ మిస్టర్ వాసు. సంతోషపడాల్సిన టైంలో ఇలా ఉన్నాట్రా. ఈరోజు దివ్య పెళ్ళి రా. ఈ విషయం నాకెలా తెలిసిన ఆశ్చర్యపోతున్నావా? ఇంట్లో అందరం నీ ప్రోగ్రాం చూసాం, కానీ నేను తేజ టీవీలో నువ్వు దివ్యతో మాట్లాడింది చూశాను. ఎందుకన్నయ్య ఇలా చేశావు? నేను ప్రేమించిన విషయం నీతో మనసు విప్పి చెప్పాను, కానీ నువ్వు నాతో ఏం చెప్పలేదు. నాకెవ్వరు లేకపోయినా పర్లేదు రాది, నువ్వు ఒక్కదాని ఉన్నావు చాలు అని చెప్పావు. అదంతా అబద్ధమేనా? వద్దన్నయ్య, నువ్వక్కర్లేదనుకున్న ప్రేమ నాకు కూడా వద్దు, అందుకే ఈ పెళ్లి చేసుకోనని చెప్పేశారు. ఏంట్రా నువ్వు మాట్లాడింది, నీకేమైనా పిచ్చే కిందా? ఎంత కష్టపడి విఘ్నేష్ ని పెళ్లి కొప్పించానో తెలుసా? ఎందుకు నేను లేజేశావు? ఆ ఇంటికి పెద్ద కొడుక్గా నేనేం చేయలేకపోయాను. ఉన్నన్నాళ్ళు నాన్న నేర్పించాను, ఇంట్లో నుంచి వచ్చేసి అమ్మ నేర్పించాను. కనీసం నిన్ననే సుఖపెడదాం అనుకుంటే చివరికి నిన్ను కూడా ఏడిపిస్తున్నాను. నేనేం సాధించడం కోసం ఇదంతా చేశానో నాకే తెలియట్లేదు రాది. ఐఎమ్ ఎ ఫెయిల్యూర్. ఐఎమ్ ఎ ఫెయిల్యూర్. నువ్వు ఓడిపోలేదురా, నేనే ఓడిపోయాను. అవునరా, నేను ఓడిపోయాను, నా కొడుకు చేతిలో ఓడిపోయాను. ఈరోజు నీ ప్రోగ్రాంకి జనం కొట్టిన చప్పట్లు
పిల్లల మనసులో ఏముందో తెలుసుకోలేని నాలాంటి ప్రతి తండ్రికి చెంపదెబ్బ కొట్టినట్టు తగిలే. అయినా నాకు బాధగా లేదురా, గర్వంగా ఉంది. ఒకప్పుడు తండ్రికి భవిష్యత్తుకి భయపడినవాడు జీవితంలో పైకి రాలేడని నిన్ను తిట్టాను, కానీ ఇప్పుడు చెప్తున్నాను, తండ్రిని గౌరవించేవాడు భవిష్యత్తును ప్రేమించేవాడు మాత్రమే సక్సెస్ అవుతాడు. యూఆర్ నాట్ ఎ ఫెయిల్యూర్, యూఆర్ గ్రేట్. నానా, మీకు మా మీద ఉంది కోపం కాదు, మేమేమైపోతామనే భయం, అది మాకు తెలుసు. మేం కూడా మిమ్మల్ని కావాలని బాధ పెట్టం, ఎందుకంటే మీ పిల్లల్ని మీరు ఎంత ప్రేమిస్తున్నారో తల్లిదండ్రులను అంతగా గౌరవిస్తాం. తప్ప ఎవరిది కాదు, పరిస్థితులది. కానీ ఒక్కటి మాత్రం నిజం నాన్న, మీరంటే నాకు ఇష్టం, చాలా ఇష్టం. వాసు, అదేంటి వాసు, ఆ రోజు మీ చెల్లెల గురించి అన్ని మాటలు మాట్లాడావు, మరి నా చెల్లెల్ని ప్రేమిస్తున్న విషయం ఒక్క మాట కూడా ఎందుకు చెప్పలేదు? నాదీని నేను పెళ్లి చేసుకోవాలంటే దివ్య నువ్వు ప్రేమించకూడదని నేను అన్నానా? ఒరే విఘ్నేష్, ఇంకా ఎందుకు రాతని టెన్షన్ పెడతావు? సి వాసు, ఈ పెళ్లి ఆగిపోలేదయ్యా, నీ పెళ్లితో కలిపి జరిపించాలని పోస్ట్ పోన్ చేసావు అంతే. ఇదిగో మిగతా విషయాలు ఏమైనా ఉంటే నువ్వు దివ్య ఎక్స్క్లూజివ్ గా మాట్లాడుకోండి, ఇంకా మనం ఎందుకు ఇక్కడ? పదండి పదండి పదరా పద. ప్రేమించావని చెప్తున్నారు, కానీ నీ మనసులో ఏముందో నాకు తెలీదు. నేనంటే నీకు నిజంగా ఇష్టమైతే ఈ పువ్వు పెట్టుకో. ఎక్కడా? దట్స్ యువర్ ప్రాబ్లం.